వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు మహాభారతం 21వ రోజు. కర్ణుడు అర్ధరథుడు యోధుల బలబలాలను వివరిస్తున్న సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు బాహ్లికుని అతిరథుల జాబితాలో వేశాడు. మన సైన్యంలో ఉన్న రాక్షసాధిపతి అలంబసుడు తన హలాయుధంతో ఎటువంటి మేటి పోటరులతోనైనా తలపడగల సమర్థుడు, సమరధిగుడు. అతనికి పాండవులపై చెప్పరానంత ద్వేషం ఉంది. ఎన్నో అద్భుత శక్తులు, టక్కుటమారాది మాయాశక్తులు కలిగినవాడు. ప్రాగ్యోతిష దేశాధీశుడు భగద్దత్తుడు సమరథుడు. గజ సమరంలో దిట్ట, ఇక గాంధారరాజు వృషకుడు. అచలుడు, సమరథులే కావచ్చు కానీ యుద్ధ చాతిరిలో వారితో సరితూగలవారు చాలా అరుదుగా ఉన్నారు. ఇక రాధేయుని సంగతి నీతో ప్రత్యేకించి చెప్పవలసిందేముంది? నీకు కూరిమి చెలికాడు, ఆత్మీయుడు, సలహాదారుడు. పాండుపుత్రులను అవలీలగా జయించగలడని నీకతనిపై నమ్మకం ఉంది. అయితే సహజ కవచము కుండలాల జతలేనందున అతని విక్రమశక్తి క్షీణించింది. పరశురాముని శాప ప్రభావం వల్ల శస్త్రాస్త్ర పాటవం సన్నగిల్లింది. ఆనాడు ఆపత్కాలంలో శస్త్రాస్త్రాలు స్ఫురించవని కదా పరశురాముడు శపించింది. ఇక ఎంతటి పాటవం ఉన్నక్కడకు రాని విద్యే కదా. అందుకని నీ ఆప్తుడు అర్ధరథికుడు అనగానే దుర్యోధనుని నెత్తిన పిడుగుపడినట్లయింది. ఒక్కసారి పితామహుని వైపు ఆశ్చర్యంగా చూశాడు. ద్రోణాచార్యునికి సుయోధనుని మనసు అర్థమయ్యింది. అవును సుయోధన, భీష్మాచార్యుడన్నది నిజం. ముందు కవ్వించి కయ్యం తెచ్చుకోవడం, ఆపద రాగానే వెన్నిచ్చి పారిపోవడం రాధేయుని నైజం. యుద్ధరంగంలో కర్ణునికి ఏకాగ్రత తక్కువ, ఏమరుపాటు ఎక్కువ. అందుకే అర్ధరథుల్లో చేరాడు అని ద్రోణాచార్యుడు సమర్థించాడు. భీష్ముని మాటలకు గంభీర ముద్ర ధరించిన కర్ణుడు ద్రోణుని సమర్థింపుకు ఆగ్రహించాడు. కనులు ఎర్రతామరలైనాయి. భీష్మ, నా గురించి మీరంతా నోటికొచ్చినట్లు పేలుతున్నారు. నన్ను అర్ధరథుని స్థాయికి దిగజార్చారు. నాలో ఏం లోపం ఉందని ప్రేలాపాలు అంటూ రాధేయుడు సభికుల వైపు తిరిగాడు. పరుషస్వరంతో గర్జించాడు. ఇన్ని మాటలు మాట్లాడి ఈ గాంగేయుడు కౌరవ శ్రేయోభిలాషిని విశ్వసించవచ్చునా? ఒక అనుభవవేత్త, వ్యవహార దక్షుడు ప్రసంగించవలసిన తీరు ఇదేనా? అర్ధరథులని సమరరథులని ఇక్కడకు మన పక్షాన ప్రాణాలడ్డి పోరాడటానికి వచ్చిన దేశాధీశులకు బిరుదులివ్వడం, వారిని అవమానపరచడం కాదా? దీనివల్ల చేకూరగల ప్రయోజనం లేకపోగా వారి ఆత్మవిశ్వాసాలను గౌరవాలని భంగపరచడమే అవుతుంది అని సుయోధన్ని పరికించాడు. సర్వేశ్వర, ఈ వృద్ధిని వలన వ్యవహారం విషమించే ప్రమాదం ఉంది. చతురంగ బలాలతో కదిలి వచ్చిన మిత్ర దేశాధీశులు వీరి మాటలను సహిస్తారని భావించకు. ఈయన అర్జున పక్షపాతి. ఈ వృద్ధిని శక్తి సామర్థ్యాలు ఏపాటివి? ఈయన్ను వదిలిపెట్టినంత మాత్రాన మనకు జరిగే నష్టమేమీ లేదు. ఈయనని నిష్క్రమింపచేయనిచో రాజుల మనోవేదన కుదుటపడదు. కల్మష మనసున్నవాడు శత్రువుతో పోరాడలేడు. వార్ధక్యంతో మతి తప్పి నోటికొచ్చినట్లు వదులుతున్న ఈ వివేకహీనుణ్ణి మాటల్ని పట్టించుకోకు. భీష్ముడు ఇంతటి దురాభిమాని కనుకనే నేనితడుండగా రణరంగమును అడుగుపెట్టానని ముందే చెప్పాను అన్నాడు కర్ణుడు. ఆ మాటలకు సభ నివ్వెరపోయింది. భీష్ముడందుకొని, కర్ణా, ముదుసలినైన నా శక్తి శౌర్యములు, శస్త్రాస్త్ర సంపది గురించి నీ గురువు భార్గవరాముణ్ణడిగి తెలుసుకో. పలుచోట్ల నాతో పోరుకు దిగిన వారేమైనారో లోక విదితమే. నా వార్ధక్యం ఎలాంటిదో, నీ యవ్వనం ఎలాంటిదో త్వరలోనే విజయునికి తెలియగలదు. దీనికి తొందరపడనేలా, నీ మాటలకు తట్టుకోలేక పలువురున్న సభలో నా గొప్పతనాన్నే చెప్పుకోవలసిన దుర్గతి పట్టింది. సరే, దీనికేమి కానీ అటు వ్యవహార రంగంలో ఇటు యుద్ధ రంగంలో సర్వసముద్రవు. ఇప్పుడు నీ ఆప్తులకు పెను ప్రళయం వచ్చి పడింది. నీవే వారిని సంపూర్తిగా ఆదుకుని రక్షించాలి. నా మీద ఆగ్రహించి ఆ నిభంతో యుద్ధభూమి నుంచి దూరదూరంగా పారిపోయి ప్రాణాలు రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్లున్నావు. కార్చిచ్చులా మన సేనావాహినిలోకి చొచ్చుకొని వచ్చి సవ్యసాచి దొరికిన వారిని వదలకుండా సంహరించి నీ ఎదుట నిలిచినప్పుడు నీ గతి ఏమిటో ఒక్కసారి ఊహించుకో అన్నాడు కర్కశంగా. రాధయ్య, నీ పటాతోపం ఎలాంటిదో దుర్యోధనునికి తెలిసి వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. కనుక నిగ్రహంతో వ్యవహరించటం మంచిది. కౌరవాధిపతి నన్ను సర్వసైన్యాధ్యక్షుని చేశాడు. చాలా పెద్ద బరువు బాధ్యతలు నాపై మోపాడు. అన్నిటికీ నేనే దిక్కని నమ్ముకున్నాడు. ఇలాంటి సమయంలో లేనిపోని సంక్షోభాలకు తెరతీయరాదని నీ దుర్భాషలను ఓర్పుతో భరించాను. ఇక నుంచి అధిక ప్రసంగాలకు తావివ్వక నీ హద్దుల్లోనూ ఉండటం శ్రేయస్కరం అన్నాడు భీష్ముడు ఆగ్రహావేశాలతో. అక్కడ ఉన్న దుర్యోధనునికి ఇక ఊపిరి ఆడలేదు. అటు ప్రాణమిత్రుడు, ఇటు భీష్మ పితామహుడు. కొంతసేపటికి తేరుకున్న దుర్యోధనుడు, పితామహ, నీ వంటి శాంతమూర్తికి ఇంతటి ఆగ్రహం తగునా? ఇంతటి కార్యభారం వహించి కురువంశాన్ని దరిచేర్చడానికి కంకణం కట్టుకున్నావు. దయచేసి కోపించక ఓరిమితో కూరిమితో విజయానికి కృషి చేయవలసింది అని ప్రాధేయపడ్డాడు. వెంటనే కర్ణుని వైపు తిరిగి, మిత్రమా, మీరుభయులు ఏకమై సంగ్రామ బాధ్యతలు మీ భుజస్కంధాలపై నిలుపుకొని అనుక్షణం అప్రమత్తంగా లేకుంటే విజయం మనల్ని వరించేనా?
మీలో మీకు ఈ వృధా వైషమ్యాలు వద్దు అని బతిమిలాడుకున్నాడు రారాజు. కొద్దిసేపటికి వేడివేడి వాతావరణం కుదుటపడింది. అప్పటిదాకా ఎరుపెక్కిన భీష్మ కర్ణుల ముఖాలు సాధారణ స్థితికి వచ్చాయి. దుర్యోధనుని మనసు నెమ్మదించింది. మరలా మామూలు వాతావరణం నెలకొంది. దుర్యోధనుడు భీష్మాచార్యునికి మరింత దగ్గరగా వచ్చి చేతులు ముకిలించి, ఆచార్యదేవా, పాండవ పక్షాన ఉన్న వీరాది వీరుల వివరాలు, వారి సామర్థ్యాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. భీష్ముడు ఒక్క క్షణం మౌనం వహించాడు. అందరినీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ప్రసన్నవదనంలో దుర్యోధన, పాండవ పక్షంలో అతిరథులు లెక్కకు మించి ఉన్నారు. కానీ నిజాలు చెప్తే నీ ఆప్తమిత్రుడు రాధేయునికి మనస్తాపం కలగక మానదు. నీ మనస్థితి ఎట్లా మారుతుందో కూడా నాకు సందేహమే. అందుకని అనవసరపు బెడద నేను తలపైకి తెచ్చుకోవడం దేనికి అన్నాడు. అయినా దుర్యోధనుడు తన పట్టిన పట్టు వీడలేదు. ఇక గత్యంతరం లేక భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. సుయోధన, పాండవ పక్షంలో ప్రప్రథముడు యుధిష్ఠిరుడు, అతిరథుల్లో అగ్రగణ్యుడు. అదొక మహాగ్ని జ్వాల. రణరంగంలో శూరులు ఎంతటి వారైనా లక్ష్యపెట్టని భీమసేనుడు అన్నతో సరిసాటి. ఇక నకుల సహదేవులు సమరథులు. అయినా భుజబలంలో కానీ విక్రమ పాటవంలో కానీ వారితో సరితూగగలవారు మన పక్షానెవ్వరూ లేరు. ఆ మాద్రీపుత్రులకు భయమన్నది తెలియదు. అదీకాక ధర్మతత్పరత, తపస్సంపత్తి పాండవులకు అత్యధిక శక్తి సౌర్యాలను అందిస్తాయి. ఇంకొక మాట, పాండుపుత్రులు ధనుర్వేదాన్ని షడాంగాలతో అధ్యయనం చేసి అపోసవన పట్టినవారు. ధనుర్విద్య వారికి కరతాళ మలకం. శస్త్రాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలు వారికి జిహ్వాగ్రంపై సదానాట్యం చేస్తుంటాయి. వారంతా లోకంలో ఇప్పటికే విడివిడిగా యోధులుగా ఖ్యాతి గడించిన వారు. ఇక వారు ఏకమై పోరాడుతుంటే ఆ ధాటి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించు. కిరీటి గురించి ప్రస్తావించనేలేదు. సవ్యసాచి శౌర్య పరాక్రమాల స్థాయిని తోచడానికి ఎవరికి సాధ్యం? అంతటి మహాసూరుడు ఈ భువిలో నభూతో న భవిష్యత్తి, కేవలం బెబ్బులు వంటి అర్జున్ ఎదుర్కోవటం పెద్ద విషయం. మరి అతనికి సాక్షాత్తు శ్రీహరి సారథిగా తోడైనాడు. బెబ్బులకి రెక్కలు వస్తే దాని పరాక్రమక్రమం ఏ విధంగా ఉంటుందో ఊహించు. గాంధీవి కథన రంగంలో వెళ్ళగొడుగై పాండవసేనను కాపాడగలడు. మన సైన్యాలను తన శంఖనాదంలో చల్లా చెదురు చేయగల సమర్థుడు. భీష్ముని మాటల్ని ఊపిరి బిగబట్టి సభాసదులందరూ వింటున్నాడు. కర్ణుడు దెబ్బతిన్న త్రాచువలే బుసగొడుతున్నాడు. దుర్యోధనుడు రోషాన్ని అణుచుకొని పైకి ప్రశాంతత నటిస్తున్నాడు. భీష్ముడు మళ్ళీ ప్రారంభించి, ద్రౌపదీ కుమారులు ఐదుగురు మహారథికులు, విరాటపుత్రుడు ఉత్తరుడు కూడా గొప్ప రథికుడే, అర్జున తనయుడు అభిమన్యుడు వారందరినీ మించిన అతిరథుడు, చిత్ర విచిత్ర యుద్ధ రీతులు తెలిసిన నవయవ్వనుడు, ఆ వీర కుమారుడు పాండవుల్లో అరణ్యాల్లో పడిన పాట్లు తెలుసుకుని మనపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇక సౌర్యసింహుడు సాత్యకి అతిరథుడు. పాండవులపై అతనికి అవాధ్యమైన ప్రేమాభిమానాలు. అందుకే మనపై రగిలిపోతున్నాడు. సుయోధన, వీరునికి పగ తోడైనప్పుడే అగ్నికి గాలి తోడైనట్లవుతుంది. రోషావేశాలు మనసులోనుంచి రగలాలి కానీ యుద్ధభూమిలో జనించేది చాలదు అని కొనసాగించాడు. పాండవ వర్గాన నిలిచిన వీరులు వారి బలసంపత్తి గురించి భీష్ముడు పేరు పేరున వివరిస్తుంటే అక్కడి వారంతా ఉత్కంఠతో ఆలకిస్తున్నారు. సుయోధన, ద్రుపదుడు, విరాట ప్రభువు మహారథికులు. వారంతా పాండవుల పట్ల మక్కువ గలవారు. ద్రుపద విరాటరాజుతో తమ ప్రాణాలు అర్పించైన పాండవుల అవమాన భారాన్ని తొలగించాలని దీక్షతో ఉన్నారు. అపార బల శౌర్యశాలి శిఖండి మహారథి, అతని సహోదరుడు ధృష్టద్యుమ్నుడు అసాధ్యుడు. కథన రంగంలో కాలు పెడితే ద్రుపద కుమారుడు ప్రళయ కాలరుద్రుడేనని అందరూ అంటారు. అతని తనూజుడు ధృతవర్మ అర్ధరథుడు. బాల్యం నుంచి చపలచిత్తుడై దేశాలు పట్టి తిరుగుతూ చెడు స్నేహాలతో భ్రష్టుడైనాడు. అస్త్ర శస్త్రాభ్యాసంపై ధ్యాస పెట్టలేదు. ఇక చేది భూపతి శిశుపాల కుమారుడు దుష్టకేతు అతిలోక ధైర్యశాలి, అతి మహారథుడు. బోజుడు అజుడు అతనితో సరితూగగలవారే. పాంచాల కులదీపకులు ఉత్తమయాజుడు, యథావాన్యుడు, క్షతదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటరాజు, సత్యజిత్తు మొదలైన వారంతా పరాక్రమసింహాలే, మహారథికులే. కేకేయాధిపతులు ఐదుగురు మహారథికులు. కాశీశ్వరుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంకుడు, వీరంతా మత్స్య దేశాధీశుడు విరాటుని జ్ఞాతులు. ఆపత్ సమయంలో విరుటుని అనుసరిస్తారు. వారి శక్తి సామర్థ్యాలు పోరాట పటిమ సాధారణం. మిగిలిన వారిలో చిత్రాయుధ చేకితనాలు విజయుని ఆప్తవర్గంలో చేరినారు. చంద్రదత్త వ్యాఘ్రదత్తులు ఈ శ్రేణికి చెందినవారే. సేనాబిందుడు అతిరథుల్లో అగ్రగణ్యుడు. పాండ్యుడు అతిరథుడు. కాశీరాజు సమర్థుడే కానీ సమరథుడు. పాండవేయులకు అత్యంత ఆప్తుడైన కుంతీభోజుడు యుద్ధ కళలో ఆరితేరిన అతిరథుడు. భీమసేనుని కుమారుడు ఘటోత్కచుడు అనితర సాధ్యుడు. మహావీరులకు తెలియని టక్కుటమార గజకర్ణ గోకర్ణాది విచిత్ర విద్యల్లో ఆరితేరినవాడు. అతనికి ఎదురుబడి నిలవటం అసాధ్యం. ఘటోత్కచుని వెంట మాయాశక్తులు గల రాక్షస సేన కూడా ఉంటుంది. సుయోధన, ఉభయ పక్షాల్లోనూ మేటి పోటరులున్నారు. మన వాళ్ళు తక్కువ వారు కాదు. ఎంతటి వారినైనా పాలబడితే నశించడం ఖాయం. ఒక శిఖండిని మాత్రం నేను కన్నెత్తి చూడను, సంహరించను అని ముగించాడు.
దుర్యోధనుల్లో సికండి విషయం ఉత్కంఠను రేపింది. దానికి కారణం తెలుపమని తిరిగి ప్రాధేయపడ్డాడు. సుయోధన, శంతను చక్రవర్తి పరమపదించాక సత్యవతీదేవి అనుమతితో చిత్రాంగదునికి రాజ్యం కట్టబెట్టడం జగద్విత్తమే కదా. అనంతరం చిత్రాంగదుని సహోదరుడు విచిత్ర వీర్యుడు సామ్రాజ్యానికి వచ్చాడు. రాగానే కన్యాన్వేషణకు ఉపక్రమించాను. అదే సమయంలో కాశీరాజు తమ కుమార్తెలను ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. నేనక్కడికి వెళ్ళాను. అంబా అంబిక అంబాలికలు వరమాలలతో వివాహ వేదిక వద్దకు రాకుమారులను అవలోకిస్తున్నారు. నేను ఆ రాకుమార్తెలను ముగ్గురిని రథంపై కూర్చుండబెట్టుకుని శరవేగంతో హస్తిరాపురానికి చేరాను. వారిలో పెద్దదైన అంబ నా వద్దకు వచ్చి తన మనసు సౌంబ పురాధిపతి సాల్వునిపైన ఉన్నదని విన్నవించింది. ఆమె మనసును మన్నించాను. అంబిక అంబాలికలు విచిత్ర వీర్యునితో వైభవంగా వివాహం జరిపించాను. కానీ అక్కడ సాల్వరాజు నా రథంపై ఆమె రావటాన్ని శంకించాడు. ఆమెను నిరాకరించాడు. అంబకు దీనంతటికీ కారకుడైన నాపైన కోపం వచ్చింది. అడవికి పోయి తపోధనులను తన సమస్య వివరించింది. శాలిహోత్రుడనే ఋషి అంబను తన మనవరాలిగా గుర్తించాడు. ఆమెను ఓదార్చి భార్గవరాముని ద్వారా నీ పగ సాధించుకోవచ్చని చెప్పాడు. మహేంద్రగిరిపై తపస్సులో ఉన్న భార్గవరాముణ్ణి శరణువేడింది. అంబ భార్గవరాముడు నన్ను కబురంపి అంబను నా సహోదరునికిచ్చి వివాహం జరిపించమని ఆజ్ఞాపించాడు. నేనది సాధ్యం కాదని విన్నవించాను. అందుకు ఆజ్యం గుమ్మరించిన అగ్నిహోత్రుని వలె మండిపడి నన్ను యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. ఈ కురుక్షేత్రమే సంగ్రామ రంగమయ్యింది. మా ఇరువురి మధ్య 22 దినాలు ఘోర సంగ్రామం జరిగింది. పరశురాముని దాటికి తట్టుకోలేక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి సురాభూసురులను దారి చూపమని ప్రార్థించాను. యనమండుగురు వసువులు స్వప్నంలో సాక్షాత్కరించారు, సమ్మోహనాశ్రం ప్రసాదించారు. మరునాడు రణరంగంలో పరశురాముడు తీవ్ర క్రోధంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇక నేను సమ్మోహనాస్త్ర ప్రయోగానికి సిద్ధపడ్డాను. దాని ఆవాహనతో సమస్త చరాచర ప్రపంచం వణకసాగింది. నేను నియంత్రిస్తూ ఉండగా వలదు వలదంటూ నారదుడు దిగివచ్చాడు. వసువులను ఆ మంత్రోపదేశం చేసినందుకు మందలించాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగించక నేను సైతం బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేశాను. మరో ప్రళయానికి మా యుద్ధం దారితీస్తుందని గ్రహించిన భార్గవరాముని పితృదేవతలు దిగివచ్చి నచ్చచెప్పి శాంతపరిచారు. నారాయణుని అంశతో నరుడుగా జన్మించే అర్జునుడు ఈ భీష్ముని జయిస్తాడు. మునిగణాలు కూడా పలు విధాలుగా చెప్పగా పరశురాముడు నాపై యుద్ధ సంకల్పం విరమించుకున్నాడు. ఒక విధంగా ఓటమిని అంగీకరించాడు. శరణు కోరి నంబ చేసేది లేక నాపై కోపం చల్లారక యమునానదీ తీరాన తపస్సు ప్రారంభించింది. భాగీరథి అంబకు ప్రత్యక్షమయ్యింది. నా వల్ల హాని జరిగిందని నన్ను వధించాలని కోరింది. భాగీరథి ఆమె కోరికను మన్నించకపోగా ఆమె పట్టిన పగలు అర్థం లేదని వాదించింది. అంబ రోషపడి మరింత పట్టుదలతో వత్సదేశానికి వెళ్ళి తన తపశ్శక్తిలో సగం దారపోసి జలరాశిగా మారి ఆ ప్రదేశంలో అంబానదిగా ప్రవహించింది. తిరిగి తపస్సు ప్రారంభించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. నన్ను అంతం చేయాలన్న ఆమె కోరిక విని, అంబా, నువ్వు ఈ శరీరం వదిలాక ద్రుపదరాజు కూతురుగా జన్మిస్తావు. తరువాత కుమారుని రూపు ధరించి శిఖండి పేరుతో సమస్త కోదండ విద్యలు నేరుస్తావు. ఒక ఘోర సంగ్రామంలో నీ కోరిక మీర భీష్ముని మరణానికి కారకురాలవుతావని చెప్పి అంతరార్ధనమయ్యాడు. వెంటనే అంబ అగ్ని ప్రవేశం చేసి తనువు చాలించింది. ద్రుపదని ఇంట జన్మించింది. శివుడు ఈ వైనం ముందే తెలిపినందున వల్ల మొదటి నుంచి కొడుకు పుట్టాడని ప్రచారం చేసి జాతక కర్మాది సంస్కారాలు ఆ విధంగానే చేశారు. ఆమెకి యుక్త వయస్సు వచ్చింది. శిఖండికి మనసులో వేదన అధికమయ్యింది. ఆత్మహత్యకు పూనుకోగా స్థూలకర్ణుడనే యక్షుడు రక్షించాడు. తన పుంసత్వాన్నిచ్చి కాపాడాడు. పురుష రూపం ప్రాప్తించిన శిఖండి ద్రోణాచార్యుని వద్ద శస్త్రాస్త్ర విద్యలు సౌకల్యంగా అభ్యసించి మహావీరుడైనాడు. నేను అవలలపై అస్త్రప్రయోగం చేయనని దీక్షభూని ఉన్నాను. అందువల్ల రానున్న యుద్ధంలో శిఖండిని నేను కన్నెత్తి చూడను అంటూ శిఖండి వృత్తాంతాన్ని ముగించాడు భీష్ముడు. దుర్యోధనుడు ద్రోణ కృప అశ్వత్థామ కర్ణాదులు ఎన్నెన్ని రోజులు ప్రత్యర్థుల్ని నిలువరించగలరని ప్రశ్నించాడు. దుర్యోధనుడు వారి వారి పాఠవాలను చెప్పగలను, కానీ మిగిలినవి స్పష్టంగా చెప్పజాలం. యుద్ధం అంటే ఇరుపక్షాలకు సంబంధించింది కదా. ఇక నా సంగతి చెప్తాను విను. మన 11 అక్షోహీని సేనను అత్యంత చాకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకు నడిపించగలను. ప్రత్యర్థి బలాన్ని చెల్లాచెదురు చేస్తూ 10,000 మందినైనా సంహరించాలని ఉత్సాహపడుతున్నాను. దుర్యోధనుడు ద్రోణాదుల శక్తిని తెలుసుకోగోరాడు. సాయశక్తులా ప్రయత్నించి భీష్మాచార్యునితో సమంగా పోరాడగలనన్నాడు ద్రోణుడు. పాండవులను వారి సేనలను మట్టుపెట్టడానికి నాకు 2 మాసాల గడువు చాలు అన్నాడు కృపుడు. నాకు 10 రోజులు చాలన్నాడు అశ్వత్థామ. కర్ణుడు 5 రోజులే నాకు ఎక్కువ అని అహంకరించాడు. భీష్ముడు హేళనగా నవ్వి ప్రగల్భాల వల్ల ప్రయోజనం లేదన్నాడు. కర్ణుని ముఖం రోషంతో ఎర్రబారింది. భీష్ముడు అందుకొని, మన వేగుల ద్వారా పాండవ శిబిరంలో జరిగిన ఒక ఘట్టం తెలిసింది, వినండి అంటూ ప్రారంభించాడు. ధర్మరాజు తన ఆప్తులతో కొలువు తీరిన వేళ ఇలాంటి ప్రసంగమే వచ్చిందట. ధర్మరాజు, సవ్యసాచి, కౌరవేయులను పరిమార్చడానికి నీకెంత వ్యవధి పడుతుంది అని అడిగాడు.
అగ్రజ, వారంతా తక్కువ వారు కాదు. నీ ముందు హెచ్చులు పలికి ప్రయోజనమేముంది? అందుకే ఉన్నమాట చెప్తున్నాను. శ్రీకృష్ణదేవుని తోడ్పాటు ఉంటే ఒకే ఒక్క నిమిషంలో శత్రువులను సర్వనాశనం చేయగలను. ఎలా సాధ్యమని నువ్వు అనుకోవచ్చు? నాకు మాయాకిరాతక రూపం ధరించిన శివుడు నా శౌర్య ప్రాభవానికి మెచ్చి పాశుపతాస్త్రం ప్రసాదించాడు కదా. ప్రళయకాల వేళ మహారుద్రుడు పాశుపతంతోనే కదా జగత్తుని నిమేషకాలంలో భస్మరాశిగా మార్చివేస్తున్నాడు. ఆ అస్త్రం సదా నా ఆధీనమై వెలుగొందుతుంది. అందుకే నేను పగవారిని త్రుటిలో భస్మం చేయగలనని దృఢచిత్తంతో చెప్తున్నాను. పాశుపతాస్త్రం శక్తి భీష్మ పితామహునికి తెలియదు, ద్రోణాదులకు తెలియదు, ఇక కర్ణునికి తెలుసుకోవడం సాధ్యమా? అయితే ఆ మహాస్త్రం ప్రయోగించి పగవారితో పాటు పాపపుణ్యాలెరుగని వారిని సైతం నాశనం చేయడం భావ్యం కాదు. అందుకే సంగ్రామంలో పాశుపతాన్ని పక్కన పెట్టి మిగిలిన శస్త్రాస్త్రాలతోనే పోరాడతాను. అప్పుడే నా శక్తి ఏమిటో లోకానికి వెల్లడి కాగలదు. పాశుపతం శివుని వరం, దానిని స్వార్థానికి వినియోగించటం అపచారమే అవుతుంది అని శిరసు వంచాడు అర్జునుడు. సోదరుని విచక్షణ జ్ఞానానికి ధర్మజుడు నమస్కరించాడు. మరలా అర్జునుడు అందుకొని, అన్నా, యుద్ధ విషయమై నీవే మాత్రం అలజడి పడవద్దు. మనలో ఎవ్వరూ తక్కువ వారం కాదు. మనకు తోడుగా నిలిచిన రాజులు సామాన్యులు కారు. అలుగుటయే ఎరుగని నువ్వు విజృంభిస్తే నిలువరించగలవారెవరు అన్నాడు. ధర్మజుడు చిరునవ్వుతో తమ్ముని మాటలను సమర్థించాడు. ఈ వైనాన్ని భీష్ముడు వివరించాడు. దుర్యోధనుడు మారు మాట్లాడలేదు. బలబల అలసంపదలపై చర్చ ముగిసింది. ఇక కురుక్షేత్ర సంగ్రామం రణభేరి మోగటమే తరువాయి. తరువాత భాగం రేపటి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.